తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున అసెంబ్లీ అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థులు కూడా బీఫామ్ అందం చేశారు ఈ అంశం మేము అంతా మాట్లాడేందుకు వంగలపూడి అంతా గారు ప్రస్తుతం అంత ఉన్నారు ఒకసారి అంత మాట్లాడదు మేడం ఈ రోజున అధినేత చేత మీద కూడా బీఫామ్ అందుకున్నారు ఎలా ఉంది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తానండి ఎందుకంటే అంత సీనియర్ మోస్ట్ లీడర్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా బీఫామ్ అందుకోవడం అది కూడా బై గాడ్స్ గ్రేస్ మూడోసారి నామినేషన్ బీఫామ్ అందుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది రాబోయే ఎన్నికల్లో కంపల్సరీగా టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణం గెలుస్తుందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబో తీసుకున్నాయి అన్ని పార్టీలు అని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు నా చేశారు ఈ రోజు చావోరేవుగా తీసుకున్నది అన్ని పార్టీలు కాదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఎన్ని ఎలక్షన్ మాకెంత ముఖ్యమో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంతే ముఖ్యం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అంతే ముఖ్యం ఆంధ్రప్రదేశ్లో పిల్లల భవిష్యత్తుకి అంతే ముఖ్యం కాబట్టి మేమందరం ఎంత సీరియస్ గా తీసుకున్నామో ఓటర్ కూడా అంతే సీరియస్ గా తీసుకొని ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణాన్ని వాళ్ళు గెలిపిద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు ఆ సంగతి అందరికి కూడా అర్థమవుతుంది ఆ అర్థమైన నేపథ్యంలో రకరకాల రామాలు అడుతున్నారు అయితే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర నిర్మాణం కోసం భావితరాల భవిష్యత్తు కోసం కలిసి వచ్చే శక్తులు అన్ని కలుపుకొని కూడా అంటే ఒక కూటమి ఏర్పడారు ఈ కూటమి ఏర్పడటం పట్ల కూడా చాలా మంది ఒక రూమ్లు క్రియేట్ చేస్తున్నారు అదే విధంగా కూటమి ఇంతమంది కావాలన్న నోడించడానికి ఒక బచ్చ అన్నటువంటి బాచ నోడించడానికి ఇంతమంది వస్తున్నారు అని చెప్పాడు ముఖ్యమంత్రి అంటారు అతగాడు ఓటమి భయంతో ఏమంటానండి ఇవన్నీ కబుర్లు పక్కన పెట్టమనండి ఎందుక అదో డ్రామాలు ఆ గులకాయ డ్రాయ్ గులకరాయ్ డ్రామా ఎందుకు గులక్రాయతో ఎవడని చంపించేద్దాం అనుకుంటాడు దాని మీద కేసు పెట్టడం ఎందుకు పరదాలు ఎందుకు పోలీసులు ఎందుకు ఐదు సంవత్సరాలు రోడ్డు మీదకి రాలేనిపోయినవాడు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి గులకరాయ్ డ్రామాలు ఆడితేనే కానీ జనాలు బయటికి రావట్లేదన్న సంగతి తెలుసుకొని మాట్లాడుతున్న వ్యక్తి ఈరోజు అలా మాట్లాడడం అనేది అతని తన యొక్క వదిలేయాలి నెక్స్ట్ థింగ్ ఏంటంటే అరే నువ్వు పిచ్చో టైపు పిచ్చోండవు పిచ్చొండ కొట్టడానికి ఒకలే సరిపోరు నలుగురు ఎదురు కావాలి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం గురించి అన్ని పార్టీలు అన్ని వర్గాల వాళ్ళు ఏకమవ్వాలి ఏకమయ్యం ఈరోజు నీలాంటి వాడిని తరిమి కొట్టాలి నీలాంటి సైకోం తరిమి కొట్టాలి అందువల్ల మేమందరం కూడా ఏకమయం దానికి నువ్వు ఏ రంగులు పులుగు అది నీ ఇష్టం మేడం ఒక రెండు రకాల దుష్ప్రచారం చివరిగా అంటే రెండు రకాల దుష్ప్రచారాలు అయితే జనాలకు వెళ్తున్నాయి ఒకటి ఏంటి కూటమి అధికారంలోకి వస్తే ముస్లింస్ ఉన్నటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ తీస్తారని ఒకటి అదే విధంగా చంద్రబాబు నాయుడు దళితుల ఆయన ఉళ్లంత దళిత రక్తంతో తెచ్చింది చుండూరు చేందుల ఘటనలో కూడా ఆయనకు సంబంధించిన వర్గీలే ఆయన కురస్లని కూడా జూపుడు ప్రభాకర్ ఆరోపించారు జూపుడు ప్రభాకరావు గారు మాట ఎవడ వింటాడులేండి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వస్తే రేపు పొద్దున్న మేము అధికారంలోకి వచ్చామనుకోండి మా పార్టీలోకి వచ్చి ఒక బుక్ పట్టుకుంటాడు ఆయన చంద్రబాబు నాయుడుగా పొగుడుతాడు ఆయన మాటలు ఆడ పట్టించుకుంటాడు పక్కన పెట్టాడు ఈరోజు దళితుల రక్తం చేతి కంటింది కాదు జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది దళితుల్ని ఈరోజు ఊచుకొత్త కోసాడు ఎంతమంది దళితులు ఆడపిల్లలు మానవ మానప్రాణాలు తీసేశాడు ఈరోజు దళితుల గురించి ఆయన మాట్లాడాలంటే అసలు దళితులు అన్న పదం నోట్లోంచి విచ్చారణ కూడా రాకుండా ఉండాలి అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ పలక ఆ పదం పలికి అర్హత కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి ఇకపై నిజంగా నేను అంటానండి ఎలక్షన్లు స్టంట్లు వచ్చినాయి కాబట్టి ముస్లింలు రచ్చగొట్టడానికి అలా మాట్లాడతారు కానీ బీజేపీ ఇప్పుడు పది సంవత్సరాలు ఉంది కదా అధికారంలోని స్టేట్ సెంట్రల్లోని ఈ పది సంవత్సరాలు చెయ్యింది ఈ నెల రోజులు ఏం చేసిద్ది చెప్పండి కావాలని రచ్చగొట్టుకోవడం తప్పించి అంతకుమించి ఏమీ లేదు ఓర్వలైనతనంతో ఎన్నెన్నో మాట్లాడతారు అవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు కంపల్సరిగా మన భవిష్యత్తు గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఎన్డీఏని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఓట్లేస్ గెలిపించండి థ్యాంక్ యూ అయితే ఏదైతే కూటమికి సంబంధించినటువంటి రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా భావితరాలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో కూటమిగా ఏర్పడ్డామని అయితే ఈ కూటమి ఏర్పడిన నేపథ్యంలో కూడా ప్రతి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి భయం పట్టుకుంది ఈ క్రమంలోనే దళితుల రక్తము చంద్రబాబు నాయుడు గారికి అదే అదేవిధంగా వైఎస్ఆర్ కూటమి కనుక అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్నటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తారనేటువంటి ఒక దుష్ప్రచారాలకు పాల్పడుతుందని కూడా ఆమె చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రానున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కూటమినని చెప్పి కూడా ఆమె అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ రోజున నారా చంద్రబాబు లాంటి చేతుల మీద కూడా ఆమె బీఫం అందుకోవడం కూడా ఆమె పూర్వ జన్మ సుకృతంగా ఆమె ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గళం ఉండవాలి నుంచి